మనసారా ప్రార్థించి నీకు ఇష్టమైన గడిలో ఆ బంగారాన్ని ఉంచు. ఆరుడ సంఖ్య 153. చక్రంలో కటకరాశి, లగ్నంలో సూర్యుడు, ఆరింట శని, తొమ్మిదింట కుజుడు, పన్నెండులో బుధుడు. లగ్నంలో తన్నే చూస్తుంటాడు. ఒక విషయం నిర్ధారణమైంది, క్షేత్రంలో దైవ సాన్నిధ్యం లేదు. మేరి శాస్త్రి గారు, మీరేమంటారు? నిజమే, చక్రంలో సూర్యుడే ఉన్నాడు. ఏం బాబు, నువ్వేమంటావు? లగ్నాధిపతి నీచుడై ఈ గదిలో బంధింపబడి ఉన్నాడు. తర్వాత మూడవ స్థానంలో ఉండవలసిన బుధుడు పన్నెండులో ఉండి శత్రుభావంతో వీక్షిస్తున్నాడు. అందువల్ల అశుద్ధి శత్రువ చోర చందనీయాహి శత్రువున, అంటే శత్రువులతోటి చోరులతోటి అశుద్ధపరచబడ్డాడు. చోరుల వలన? భయపడకు, బయట వాళ్ళు పరదేశీయులు కాదు, అయిన వాళ్లే. ఆహా, ఉచిత సలహానా? ఈ విషయంలో కలుగు చేసుకోవడానికి తమరెవరు? అనువుగాని చోట అధికులమనరాదు. గవ్వలు చేతిలో ఉన్నంత మాత్రాన నోటికొచ్చినట్లు మాట్లాడటమేనా కులవృత్తి చేసుకుంటే పోలా? బెదిరించకయ్యా, ఈ అష్టోత్తర దేవి ఉపాసనాది మంగళ కార్యాలు చేసేది సవర్ణలమైన మా బ్రాహ్మణ జాతి, నీకిక్కడేం పని? అబోయా, దేవుడు సొత్తు దోచుకున్నది గాక నిజం చెప్పిన వాడిని నిందిస్తున్నావా? మూడో ఇంట అధిపతి బుధుడు పన్నెండులో ఉన్నాడు శత్రువును చూస్తూ. నువ్వు నీ సహచరులు సొత్తు ఎలా దొంగిలించారో ఆ సంగతి ఇప్పుడే నిరూపిస్తా. ఇక్కడున్న వాళ్ళంతా బ్రాహ్మణులా? ఏమిటయ్యా మీ బ్రాహ్మణ్యం? మెడలో వేలాడే ఈ మురికి నూలిపోగులా? మూడు రోజులు దాన్ని నాకు ఇవ్వండి, అథర్వ యజ్ఞంలో గాయత్రి ఉపదేశించి ఇతన్ని అసలైన బ్రాహ్మణుని చేస్తాను. విశ్వనాథ, ఇక్కడున్న ఏ బ్రాహ్మణుడికి లేని బ్రహ్మజ్ఞానం ఇతనిలో ఉంది, తెలుసుకోండి. జ్ఞానంతో విద్యను గౌరవించడం నేర్చుకోండి. బాబు, అక్కడ అలా కూర్చో, ఉపదేశిస్తాను. ఆనంద్, పో ఇక్కడి నుంచి. పోవే. ఆనంద్, ఆగు, ఆగమంటుంటే. ఆనంద్, పగటి నిద్ర భంగపరిచానా? లేదు, ఊరికే కన్ను మూశాను. మీరు వస్తారని నాకు తెలియదు. కూర్చోండి. కూర్చుంటాను. నువ్వున్న ఈశాన్య మూల శ్రేయోదాయకంగా ఉంటుంది, అయితే తేజస్సే లేదు. నేనంటున్నది నీ విషయమే. నేనింతవరకు రాలేదంటే ఆ సమయం రాలేదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయం ఉంది. నువ్వు అన్నీ తెలిసిన వాడివి, వేద పండితుడివి, కానీ ఇంకా పరిణితి చెందలేదు. నాలుగు వేదాల్లో అథర్వణ వేదం అంటే అందరికీ భయం. వేదాలు దైవం సృష్టించినవేగా, అందులో మరి ఈ తారతమ్యాలు ఎందుకో? అథర్వాన్ని అథమం అన్నారు, క్షుద్రశక్తి అన్నారు. చూడు, ఏ వేదము, ఏ కర్మము, ఏ మంత్రము క్షుద్రం కాదు. అయితే ఏది, ఎప్పుడు, ఎందుకోసం ఈ వేదమంత్రాల శక్తులను ఉపయోగించాలో తెలుసుకోవడం చాలా అవసరం. నేను దేన్ని తేలిగ్గా తీసుకోను. కూర్చోండి. అదే నాకు తెలుసు, కానీ స్వార్థచింతనని దృష్టిలో పెట్టుకుని వేదాధ్యయనం చేయకూడదు. అథర్వణ వేదాన్ని అధ్యయనం చేయి, క్షుణ్ణంగా నేర్పిస్తాను. కానీ మూడు వేదాల్లో సామవేదాన్నే నేను ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు. చాలు, అన్నీ అవే పూర్తవుతాయి. మరి నువ్వు రావాలి. సమయం రానివ్వండి. నువ్వు వస్తావు నాకు తెలుసు. వెళ్ళొస్తాను.